లక్ష్యం ఉన్నతమైన దాని అమలులో అధికారులు నిర్లక్ష్యం నీరు గారుస్తోంది. ఇందుకు సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. గత 15 రోజుల క్రితం కురిసిన భారీ గాలివానకు సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలోని వైకుంఠ ధామంపై కప్పు ఎగిరిపోయింది. గంటపాటు కురిసిన గాలివానకు వైకుంఠ ధామం పైకప్పు రేకులు ఉన్నపలంగా ఎగిరిపోయాయి. అయినప్పటికీ సంబంధిత పంచాయతీ మండలాధికారులు ప్రజాప్రతినిధులు ఎవరు స్పందించలేదు. దీంతో నేటికి శ్మశాన వాటిక పరిసర ప్రాంతాల్లో రేకులన్నీ చల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఓ పక్క ఉన్నతమైన లక్ష్యాలతో లక్షలు వెచ్చించి గ్రామ వైకుంఠ ధామాలు నిర్మిస్తుంటే వాటి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పట్టించుకోపోగా నిర్వహణలోనూ కింది స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకు రాయకోడ్ లో వైకుంఠ ధామం పరిస్థితి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రాయకోడ్ పోలీస్ స్టేషన్, మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాలకు కోతవేటు దూరంలో ఉన్నప్పటికీ 15 రోజులుగా ఎవరు స్పందించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వైకుంఠధామం మరామ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.